రష్యా ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లల్లో పరిణామాలకి ఇప్పటికీ చాలా మార్పులు జరిగినాయి. తొలినాళ్లల్లో ఏం జరిగినాయి, యుద్ధం ప్రారంభ దశలో రష్యా దగ్గర ఆయుధాలు పవర్ఫుల్ కాదనుకున్నారు. ఎందుకంటే అమెరికా అటాక్స్కి, ఉక్రెయిన్ అటాక్స్కి ఇబ్బంది పడింది. చివరికి సైనికాధికారులు చనిపోయారు, అనేక విధ్వంసం జరిగింది. తర్వాత రష్యా ఫుల్ స్టెప్గా ముందుకొచ్చి సైన్యాధికారులు మార్చిన దగ్గర నుంచి అమెరికా దెబ్బతింటూ వచ్చింది, ఉక్రెయిన్ దెబ్బతింటూ వచ్చింది, అమెరికన్ ఆయుధాలు పోతా వచ్చినాయి. అయితే యుద్ధం జరుగుతూ ఉండగా తమ తమ ఆయుధాల్లో ఏవి తక్కువ బలహీనంగా, అంటే తక్కువ బలంగా ఉన్నాయి లేదా బలహీనంగా ఉన్నాయో గుర్తించి వాటిని అప్గ్రేడ్ చేయడం ప్రారంభించింది. దాని పర్యవసానం ఇప్పుడు రష్యా దగ్గర బోలెడన్ని పవర్ఫుల్ ఆయుధాలు తయారైనవి. చివరికి S-500 500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలని ఛేదించగలిగినటువంటి వాటిని తయారు చేసింది. అదే కాకుండా మరికొన్ని కొత్త డ్రోన్స్, ఇప్పటిదాకా డ్రోన్స్లో చిన్నపాటి డ్రోన్స్ని చూశారు కానీ ఏకంగా బ్రిడ్జిల్ని సైతం కూల్చేటటువంటి డ్రోన్స్ని రష్యా తయారు చేసింది. కామికాజీ డ్రోన్స్ తరహాలోనే ఇవి కెన్ డిస్ట్రాయ్, దీస్ డ్రోన్స్ కెన్ డిస్ట్రాయ్ బ్రిడ్జెస్, పాంతూన్ క్రాసింగ్స్, డ్యామ్స్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్, ఇది అట్లాగే అన్మ్యాన్డ్ వెహికల్స్ విల్ ఇంక్లూడ్ కామికాజీ డ్రోన్స్, ఇట్లాగ అత్యంత ముఖ్యమైన భవన కట్టడాలను కూడా కూల్చగలిగినటువంటి సరికొత్త డ్రోన్స్ను తయారు చేసింది రష్యా అని తెలిసాక ఉక్రెయిన్ గిలగిలలాడుతోంది.